ఇప్పుడు ఆమె పంచాయతీ అంటే ఏంది? ఇప్పుడు ఆమెకు ఇప్పుడు సీఎం కావాలని కదా పంచాయతీ, ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఇప్పుడు ఆమెకు సీఎం కావాలి. సీఎం కావాలి అని అంటే ఇప్పుడు ఆ స్టేట్ లోనేమో వాళ్ళ అన్న ఆల్రెడీ కూర్చున్నాడు. మరి వాళ్ళ అన్న దగ్గర ఆ స్టేట్ లో మరి ఆమె ఎందుకు అక్కడ తిరుగుతలేదో నాకు తెలుస్తలేదు. అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏమంటారు, సుట్టరికం కొనబట్టుకొని ఊరంతా తిరిగినట్టున్నది కదా, రాష్ట్రం అంతా తిరిగినట్టున్నది ఆమె కథ. షర్మిలది ఎట్లుందంటే సుట్టరికం కొన అంటే ఇప్పుడు తాతలు ముత్తాతలు మరి ముత్తాతలు ముత్తాతల సుట్టరికం తీస్తారనమాట. ఆ సుట్టరికం తోక పట్టుకొని ఆ బంధువుల ఇళ్ళ తిరుగుతారు. సినిమా కూడా వచ్చింది ఆ మధ్యలో ఒకటి, ఆ ముత్తాతల అంటే సుట్టరికం తోక పట్టుకొని రాష్ట్రం అంతా తిరిగినట్టు మన ఇప్పుడు షర్మిల ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి. అదే మొన్న చూసిన వాళ్ళ అమ్మ అక్కడ జగన్ ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణలో ఏమేమి చెయ్యాలి అని చెప్పి నేనేమంటున్నానంటే వాళ్ళ అమ్మకే సలహా ఇస్తున్నా. సొంత కొడుకు సొంత కూతురు మీకు ఒక రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమంత్రి పట్టకు కట్టిరు. ఇప్పుడు షర్మిలని నువ్వు నిజంగా ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటే నీ కొడుకు చెప్పానా సరే నీ బిడ్డని అక్కడ ముఖ్యమంత్రి అనేది చేసుకో ఒకటి. ఇప్పుడు లేదంటవా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆల్రెడీ మూడు రాజధానుల్లో పంచాయతీ నడుస్తుంది. మూడు రాజధానుల పంచాయతీ బదులు నేను సలహా ఏమిస్తున్నానంటే విజయమ్మకు షర్మిలకు మీ కుటుంబానికి సంబంధించిన పంచాయతీ తెచ్చి ఈ ఈ ప్రాంతాల మధ్యలో పంచాయతీ పెట్టకండి. మీ ఇంటి పంచాయతీ ఇది, ముఖ్యమంత్రులు మీ ఇంటి ఎంటైర్ మీ ఫ్యామిలీ సీఎంలు ఉండాలి. మీ ఇంటి మొత్తం ఫ్యామిలీలు అంతా సీఎంలు ఉండాలంటే ఆల్రెడీ ఒక కొడుకున్నాడు కదా, ఇప్పుడు బిడ్డే ఉన్నది, ఇంకెవరున్నా చేసుకోవాలనుకుంటే కూడా. ఇప్పుడు మూడు రాజధానుల్లో ప్రపోజల్స్ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయింది కదా, ఉంది కదా, ఇప్పుడు జగడ నడుస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ లో. మూడు రాష్ట్రాల బదులు మూడు రాష్ట్రాలు ప్లాన్ చేసుకోండి, మూడు రాష్ట్రాలు ప్లాన్ చేసుకోండి. ఒకటేమో ఆల్రెడీ అమరావతి ఉంది, ఇంకోటి కడప, ఇంకోటి వైజాగ్. లేదు వైజాగ్ అదే కర్నూలు, కర్నూలు కడప ఒక స్టేటు, అమరావతి ఒక స్టేటు, ఇంకోటి వైజాగ్ ఒక స్టేట్. ఇప్పుడు మూడు రాష్ట్రాలలో కదా, అదే మూడు రాష్ట్రాలు చేసుకోండి. ముగ్గురు సీఎంలు ఒకరి దగ్గరనేమో జగన్ ఆల్రెడీ ఉన్నాడు. కర్నూలు కడప స్టేట్ చేసుకుంటే షర్మిల ఉంటుంది. వైజాగ్ ఏమో ఆల్రెడీ కబ్జా చేసాడు కదా విజయసాయి రెడ్డి, ఆయన ఉంటాడు. ఇప్పుడు ఎట్లా ప్రధానమంత్రికి గులాంగిరి చేస్తున్నాడు కదా జగన్, ఎట్లా జగన్ జగన్ అయితే ఇప్పుడు ఆల్రెడీ అందరికి తెలిసిన కథనే కదా. ఆల్రెడీ ఆయన మోడీ ఇప్పుడు ప్రధానమంత్రి జగన్ కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. అట్లనే ఇప్పుడు జగన్ ఏది చెప్తే ప్రధానమంత్రి మోడీ కూడా అదే చేస్తున్నాడు కదా. ఎందుకు ప్రజలను ఇబ్బంది కొట్టుకొని చంపుకునేటట్టు చేస్తున్నారు? మీ ఫ్యామిలీ అంతా మీరు ముఖ్యమంత్రులుగా అనడానికి ఆడ జగడాలే ఈడ జగడమేనా? ఆంధ్రప్రదేశ్లో జగడమే, తెలంగాణలో జగడమేనా? మీ ఫ్యామిలీ అంతా కూర్చొని బావలు బావమరదులు అక్క చెల్లెలు అందరు కూర్చొని మోడీ దగ్గర పోయి అమ్మ ఈ ముఖ్యమంత్రుల పంచాయతీ ఉన్నది, ఫ్యామిలీ అంతా కావాలి, సెటిల్మెంట్లు కావాలి అని ప్రధానమంత్రి దగ్గర కూర్చొని తయారు చేసుకోండి. ఎవడవుతాను ఊరి మీద వాడి ఊరిగా ఊరి మీద నాకేస్తే ఎట్లయితుంది? తెలంగాణలో కూడా రాజన్న రాజ్యాన్ని నేను అందుకే ఏమంటే సొల్యూషన్ చెప్తున్నాను. అందుకే నువ్వు రాజన్న రాజ్యం చేస్తావా, శివన్న రాజ్యం చేస్తావా, ఏ రాజ్యం అనేది తెచ్చుకో. ఆంధ్రప్రదేశ్ రాజ్యం మొత్తం మీద మూడు రాష్ట్రాల మూడు ముఖ్యమంత్రులు చేసుకోండి.